నశించుకోవారికి సుభాగ్యము. విదంబు చూప గోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సాచా సువాతాను సాచా సువాతాను. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరఫున సత్య సువార్త నిమా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈవేళ ధ్యానాంశం ఏమిటి అంటే, దేవుడు కూడా ఏమీ చేయలేడా. ధ్యానాంశము, దేవుడు కూడా ఏమీ చెయ్యలేడా అనే అంశం మీద ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. మనం పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియచేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ చాలామంది మనుషులు తండ్రి దేవుని తక్కువగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే దేవుని కించపరిచిన వారమని ఈ ప్రసంగం ద్వారా తెలియజేస్తూ ఉండగా, నీ నామానికి ప్రతి ఒక్కరూ మహిమ కలిగేలా జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మధ్యన మనం తరచుగా వింటున్న మాట ఏంటంటే, దేవుడు దిగి వచ్చిన ఇది ఆగదు, దేవుడు ఏమీ చేయలేడు అన్న మాటలు అనేక మంది నోటి వింటూ ఉన్నాయి వేళ మనం. ఇది ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితం నుంచి కూడా అనేక మంది దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, దేవుడు కూడా దీనిని ఏమీ చేయలేడు, దేవుడు కూడా దీనిని ఆపలేడు, దేవుడు దిగి వచ్చినా సరే ఈ పని జరిగి తీరుతుందని మాట్లాడటం వింటున్నాం మనం. ఇది ఎంతవరకు సబబు, ఇలా మాట్లాడవచ్చా అని మనం ఒకసారి లేఖనానుసారంగా గనక మనం ఆలోచన చేసినట్లయితే, దైవగ్రంథం ఏమని బోధిస్తూ ఉంది అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్నాడు దేవుడు. అంటే భూమి అంతా కలిపి దేవుని యొక్క పాదం ఎంత ఉంటుందో అంత, అంటే అంత మహోన్నతుడను, మొత్తం అంతా కూడా భూతలం అంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను, విశ్వమంతా కూడా నేను వ్యాపించి ఉన్నానని చెప్పడానికి ఉదాహరణది. అంటే ఆకాశము నా సింహాసనం, ఆకాశం అంతా కలిస్తే ఆయన కూర్చునే సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత అద్వితీయుడో, ఎంత గొప్పవాడో, ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్న వాడినని ఆయన చెప్పుకుంటూ ఉంటే, ఈవేళ చాలామంది నరులు, ఇప్పుడే కాదు పాత నిబంధన కాలం నుండి మొదలుపెట్టి ఇంతవరకు కూడా మనుషులు తాను గొప్పవాడిని చేసుకొని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరూ కూడా దేవుని తక్కువ చేసి మాట్లాడకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా గనక దేవుని తక్కువ చేసి మాట్లాడినా, దేవుని దూషించినా, అటువంటి వాడికి మరణశిక్ష ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం మనం. గనక దేవుడు
లెక్కలు ఇప్పుడు చూడడు దేవుడు. మన స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడచ్చు, ఏ పనైనా చేసేయచ్చు, ఏదైనా చేసేసుకోవచ్చండి. దేవుడు లెక్కలు ఇక్కడ చూడు, తర్వాత చూస్తాడు, తీర్పు రోజున చెప్తాడు దేవుడు. ఎందుకంటే మంచి చెడులను వివేచించే జ్ఞాన హృదయాన్ని దేవుడు మానవునికి ఇచ్చినప్పుడు చెడును తృణీకరించి మంచి వైపు వెళ్ళాలి మనుషులు. ఈవేళ అలా కాకుండా మంచిని తొక్కివేసి చెడును బయటకు తీసి ఆ చెడు ప్రేలాపనలు, చెడుగా ఆలోచన, చెడుగా మాట్లాడటము, చెడు పనులు చేయటంలో మానవుడు చాలా 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 బిజీ అయిపోయాడండి. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తను తక్కువ చేసి మాట్లాడే స్థాయికి మనిషి వెళ్ళాడు అంటే మనిషి ఎంత అహంకారిగా తయారయ్యాడో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం దేవుడు దిగి వచ్చినా సరే దీన్ని ఆపలేడు, దేవుడు కూడా ఏమీ చేయలేడు అంటే అతని అజ్ఞానానికి సూచన అండి అది. ఎందుకంటే యావత్ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు అందులో కేవలం నీ ఒక్కడవే, నీవు బ్రహు అల్పుడు ఉన్న సంగతి మర్చిపోతున్నావు. నీవు నీలాంటి వారి కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచం మొత్తం మీద. వాళ్ళందరినీ నిర్మించి పోషించి బ్రతికిస్తున్నటువంటి వాడు, వారిలో జీవాన్నిచ్చినటువంటి దేవుణ్ణి ఈవేళ ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడని కొంతమంది మాట్లాడుతున్నారంటే ఆ మనిషి మాటలో ఉన్న మూర్ఖతను మనం అర్థం చేసుకోవాలి. మనం అంటే తల పొగరు ఎంత ఎక్కిపోయింది అంటే ఇప్పుడు పేదవాడు ఎలా మాట్లాడలేడు అంటే ఏంటి, ఇప్పుడు బ్రతకడానికి అన్నీ ఉండి కోట్లు సంపాదించుకుంటూ ఖరీదైన కార్లు కొనుక్కుంటూ ఖరీదైన బంగ్లాలో జీవిస్తూ ఖరీదైన వస్తువులు కొనుక్కుంటూ వీళ్ళకి ఏంటంటే సంపాదన వచ్చి పడిపోతూ ఉంటే ఈవేళ దేవుణ్ణి కూడా లెక్కలేని, లెక్క చేయని తనంలో వేళ మానవుడు ఉన్నాడు అంటే ఈ ప్రపంచం ఎంత భ్రష్టు పట్టిపోయిందో మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారమైన మనం. కొన్ని ఉదాహరణలు మీకు తెలియచేస్తాను నేను. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే కీర్తన గ్రంథము 24:1-2 కనుక మనం చూసినట్లయితే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు కూడా నావే అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వేళ మనం నివసిస్తున్న భూమి దేవునిది. ఈ వేళ దేవుడిని నిర్మిస్తే, నీ తల్లి గర్భంలో దేవుడిని నిర్మిస్తే నువ్వు వచ్చి భూమి మీద పడ్డావు. ఈ వేళ ఆయన నీ తల్లి గర్భంలో కనుక నేను పెట్టకపోతే నువ్వు వచ్చి ఉండేవాడు కాదు, ఇలా మాట్లాడి ఉండేవాడు కాదు. నువ్వు ఈ లోకంలో ఉన్న నివాసులన్నీ కూడా ఆయనవే, ఈ భూమిని సృష్టించిన వాడు ఆయనే, విశ్వాన్ని మొత్తం సృష్టించిన వాడు ఆయనే. ఈ వేళ మనం భూమి మీద వచ్చాము అంటే దేవుడు మనల్ని నిర్మిస్తే మనం ఈ లోకంలోకి వచ్చాం. మనం ఇప్పటికీ కూడా మన ప్రాణాత్మలు దేవుని వశంలో ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి అసలు దేవుడే సకల భూమికి రాజయ్యున్నాడన్న విషయాన్ని మర్చిపోయి ఈవేళ దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, దేవుని ఊపిరి ద్వారా మనం బ్రతుకుతూ ఉండి ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడని నరుడు మాట్లాడుతున్నాడంటే వారి అజ్ఞానానికి సూచన అండి. ఇదంతా కూడా ఈ విశ్వంలో నీవెంత, నేనెంత, మనలాంటి వాళ్ళు ఇంకా కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరినీ నిర్మించి బ్రతికిస్తున్నవాడు దేవుడే. దేవుని నామానికి, ఆయన కృపామహిమకు కీర్తి కలిగించటానికే దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ దేవుణ్ణి కించపరచడానికి, తగ్గించడానికి కూడా దేవుడు మనల్ని సృష్టించలేదండి. మనల్ని సృష్టించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన కృపామయముకు కీర్తి కలిగేలాగా మనం జీవించాలి. మన మాట ద్వారా, పని ద్వారా, ఏం చేసినా కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామం ద్వారా తండ్రిదైన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాతుతులు చెల్లించబద్ధులమై మనం ఉన్నాం. మనం అది ఆ ప్రకారంగా చేయటం మానేసి నిన్ను హెచ్చించుకుని నీకు నోరుంది కదా, ఒక స్థాయి ఉంది కదా అని చెప్పేసి మనం ఇలా మాట్లాడకూడదండి. ఇవాళ చాలామంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సినిమా డైలాగులు ఉంటుంటాయండి,
ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను వెన్నను మాట్లాడుతున్నాడు హీరో. ఆ రాసిన వాడు, ఆ చెప్పేవాడు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా ఇది చాలా తప్పండి. ఇది మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. అందుకే ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడు. ఆయన ఈ విధంగా తప్పు చేసి మాట్లాడకూడదండి మనం. ఇంకా యెషయా గ్రంథము 45:12 చూచినట్లయితే, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను సృజించిన వాడను నేనే మాట్లాడుతున్నాడండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాడు దేవుడు, నేనే భూమిని సృజించిన వాడిని, ఆ భూమి మీద ఉన్న నరులందరినీ కూడా సృజించిన వాడిని నేనే. ఈవేళ దేవుని చేత సృజించబడి ఆ దేవుణ్ణి ఎదిరించి లెక్క చేయక దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడని మాట్లాడుతున్నాము అంటే ఇది చాలా ఘోరాతి ఘోరమైన విషయం అండి. అంటే మన తల పొగరు బాగా ఎక్కిపోయింది అనమాట. అంటే తలకి బాగా పొగరెక్కిపోయినాడు. బాగా పొగరెక్కిపోయినటువంటి అహంకారంతో నిండినటువంటి హృదయాలు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాయి. కనుక సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా నీవు ఎప్పుడు కూడా దేవుణ్ణి కించపరిచి మాట్లాడక. ఎప్పుడు కూడా ఆయన పైనున్నాడు, మనం కింద ఉన్నాం. ఆయన చెప్పు చేతుల్లో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మనం ఆయన ఎదిరించి మాట్లాడే హక్కు మనకు లేదండి. ఎందుకంటే రూపింపబడినది రూపించిన వానితో వాదించకూడదండి. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఒక కొండను చేశాడు కుమ్మరి. ఎందుకు నన్ను ఎలా చేసావంటే నేలనేసి ఒక దెబ్బ కొడితే ఏమవుతుంది కొండ పరిస్థితి? ముక్క ముక్కలు అయిపోతుంది, దేనికి పనిచేయదు. మన జీవితం కూడా అంతే. ఆయన పరమ కుమ్మరి, జిగట మన్నుతో నిన్ను చేశాడనే విషయాన్ని మర్చిపోయి, నువ్వు దేవుని చేత సృజించబడిన వాడన్న విషయాన్ని మర్చిపోయి, ఆయన అరచేతులతో నిన్ను చెక్కాడన్న విషయాన్ని మర్చిపోయి, ఆయన దేవ వాయువు ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు చెలుస్తున్నావు విషయాన్ని మర్చిపోయి ఆ దేవుణ్ణి ఎదిరించే స్థాయికి మనం వచ్చాము అంటే అది కండ కవరం అని చెప్పి అనుకోవాలండి. ఇంకా మాట్లాడుతున్నాడండి అపోస్తలుల కార్యములు 17:25 చూచినట్లయితే, ఆయనే అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడండి. ఈవేళ మన అందరం బ్రతికి ఉన్నామంటే మనకు జీవాన్ని ఊపిరిని మనం బ్రతకడానికి కావలసినవన్నీ కూడా ఇచ్చినవాడు దేవుడు. ఈవేళ నువ్వు కట్టుకునే బట్ట కానీ, తినే ఆహారం కానీ, ఒంటన నేల కానీ, పీల్చుతున్న గాలి కానీ, ఈ వెలుగు కానీ, ఈ రక్తనాళంలో ప్రవహిస్తున్న రక్తం కానీ, ఇవన్నీ దేవుడు పెట్టిన భిక్షది. అటువంటి దేవుడికి విధేయత కలిగి జీవించవలసింది పోయి ఈవేళ నరుడు మానవుడు ఆయన ద్వారా జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని పొందుతూ ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆ దేవుడు కూడా ఏం చేయలేడని మాట్లాడుతున్నామంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇందు నిమిత్తం కాదు దేవుడు మనల్ని సృజించింది. ఇంకా చూచినట్లయితే మీకు ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. 1912లో వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్లండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ ఒక టైటానిక్ షిప్ను తయారు చేసిందండి. వాళ్ళు 3 ships ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళు ఆ సంస్థకి. అది ప్రపంచంలో అత్యంత పెద్దదైన నౌకలు, 3 నౌకలు తయారు చేయమని ఇచ్చారండి వాళ్ళు. అందులో టైటానిక్ షిప్ ఒకటి అండి. ఇది అత్యాధునికమైన పరిజ్ఞానంతో చాలా స్ట్రాంగ్గా, అతి పెద్దవాడ, అతి అందమైంది, సకల సౌకర్యాలతో. అది కేవలం ధనవంతులు మాత్రమే ప్రయాణం చేయగలిగినటువంటి గొప్ప బిజినెస్ క్లాస్ నౌక అండి అది. ఆ నౌకను 1912లో ఇది నీటిలో ప్రవేశపెట్టారండి ప్రయాణానికి. ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ మొత్తం ప్రయాణికులు ఎంతమంది అంటే 2,240 మంది ప్రయాణికులతో ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ బయలుదేరిందండి ఈ ఓడ. నిజంగా ఆ ఓడ కెప్టెన్ ఎంత మురిసిపోతున్నాడంటే
ఎంత పెద్ద నౌకకు నేను కెప్టెన్ గా ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నానని మాట్లాడాడండి అతను. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెద్దదైన ఓడకు నేను కెప్టెన్ గా ఉంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి అన్నాడండి. ఆ తయారు చేసిన సంస్థ కూడా అటువంటి షిప్ని మేము తయారు చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన దాని మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఏ సంస్థ అయినా సరే తను తయారు చేసింది అది మంచిదై ఉండాలి, అది ప్రపంచానికి పేరు తెచ్చేదిగా ఉండాలని చెప్పి కోరుకోవడం తప్పు కాదండి. అది మానవ జ్ఞానంతో చేయబడింది, అది దేవుడిచ్చిన జ్ఞానంతో మానవుడు నిర్మించుకున్నాడు దాన్ని, మంచిదే. దేవుడు మానవుల్ని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు. దేవుడు మనం దేవుళ్ళలోంచి వచ్చాం కనుక దేవుళ్ళలాగా ఆలోచించగలం, దేవుళ్ళలాగా ప్లాన్స్ వేయగలం, దేవుళ్ళలాగా మనం ఈవేళ ఉన్న ప్రతి వస్తువుని కూడా మానవుడు సృష్టించుకున్నాడు. ఈవేళ వాడని విమానాన్ని, రైలుని, బస్సుల్ని, కార్ల్ని, సెల్ ఫోన్స్ని, సెటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రసారాలు ఇవన్నీ కూడా మానవుడు సృష్టించుకున్నావే. దేవుని యొక్క జ్ఞానంతో ఇవన్నీ చేయగలుగుతున్నాడండి అతను. కొంచెం తక్కువ వానుగా దేవుడు చేశాడండి. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. మనం ఏం చేస్తాం ఇవాళ జ్ఞాపక శక్తి ఉందన్నా, మనం ఏదైనా ఒకటి కనిపెడుతున్నా, ఇవన్నీ కూడా మందులు కనిపెడుతున్నా, ఇవాళ చక్కటి భవనాలు నిర్మిస్తూ ఉన్నా, అనేక రకాల ఆభరణాలు తయారు చేస్తున్నా కూడా దానికి కారణం దేవుని యొక్క జ్ఞానము మానవుడికి ఇవ్వటం బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అతను బ్రెయినే లేకపోతే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఆ బ్రెయిన్లు ఇవన్నీ పెట్టిన వాడు ఎవడు? దేవుడు. ఆలోచన తయారు చేయటం మానవుడు ఏదైనా అనుకున్నాడంటే చేయగలడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడండి. దేవుడిచ్చిన జ్ఞానంతో చేస్తున్నాడు ఇవన్నీ కూడా. మర్చిపోకూడదు ఇది. మన తెలివితేటలు అనుకోకూడదండి. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడని మనం మర్చిపోకూడదండి. ఈవేళ ఒకప్పుడు మన దేశం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ప్రపంచం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, అప్పటికి ఇప్పటికి కట్టాలంటే అన్నట్లో కూడా మార్పులు వచ్చినాయి అంటే జ్ఞానము. కనుక ఈ షిప్ని అందరూ కూడా కెప్టెన్ని ఎప్రిషియేట్ చేస్తుంటే అతను మొదటిసారిగా బయలుదేరే ముందు ఒక గంట ఆటంకం వచ్చిందండి. చూడండి, గమనించండి ఇక్కడ మీరు. అతను ఎందుకు ఆటంకం వచ్చిందంటే అతను షిప్ బయలుదేరే ముందుగా ఆ కెప్టెన్ యొక్క గర్వం ఎంత గొప్పది అంటే దేవుడు కూడా పగలగొట్టనటువంటి వాడని చెప్పానండి అతను. గమనించండి ఇక్కడ మీరు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట. దేవుడు కూడా పగలగొట్టలేనంతగా మేము దీన్ని తయారు చేయించామని చెప్పి ఒక అతిశయపు మాట, గర్వపు మాట అతను మాట్లాడండి అతను కెప్టెన్. దేవుడు కూడా ముంచజాలినటువంటి, పగలగొట్టినటువంటి, దేనైనా సరే తట్టుకునేటటువంటి గొప్ప వాడ, ప్రపంచంలో మూడు వాడలు ఇది ఒకటి అని చెప్పి గర్వించాడండి అతను. అలాగని ఆన్ చేసిన తర్వాత గంట వరకు స్టార్ట్ అవ్వలేదండి. మీరు గమనించండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఆటంకం వచ్చింది అంటే అది దేవునికి ఇష్టం లేట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే కాదని చెప్పి ముందుకెళ్తే బిలాముకి ఏమైతే దేవుడు చేస్తాడో మనకి అదే చేస్తాడండి. ఖచ్చితంగా మృత్యు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందండి. అక్కడ దేవుడు వద్దంటే బిలాం బయలుదేరాడు. బిలాం బయలుదేరినప్పుడు సంహారక దూత అడ్డుగా ఉన్నప్పుడు గాడిద సంహారక దూతను చూచి ముందుకు వెళ్ళనివ్వకపోతే, అతను కొడుతూ ఉంటే గాడిదను కొడుతూ ముందుకు వెళ్ళలేదని గాడిదను కొడుతున్నాడు. ఆ గాడిద అతనికి మేలు చేయాలని చెప్పి అనుకుందండి. కనుక మేలు చేయాలనుకున్నదని కొడుతున్నాడండి అతను కొట్టి. అప్పుడు ముందు దూత సంహారక దూత ఖడ్గం పట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే గర్వంతో బిలాం చూడలేకపోతున్నాడు. గర్విష్ఠులు జరిగిపోయిందని చూడలేరండి. అందుకే మనకి దేవుని మనస్తో మనం ఏదైనా, దేవుడు మనలో ఉంటే దేవుని మనస్తో మనం ఏదైనా చూడగలం. మనం గర్వం దేవుని దూరం చేస్తుందండి. గర్వం మన కన్నులకు గుడ్డితనం కలగజేస్తూ ఉంటుంది. గర్వం ఏది పడితే అది మాట్లాడిస్తుందండి మనల్ని. ఈ గర్వంతో బాగా బలిసిన మాట్లాడతారండి. గర్వంతో ఇంత గొప్ప షిప్కి నేను కెప్టెన్ అని చెప్పేసి దేవుడు కూడా పగలగొట్టలేడు ముంచజాలని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఒక గంట సేపు ప్రయాణం అవ్వలేదండి. మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం సరి చేసిన తర్వాత బయలుదేరింది. ఇక్కడ బిలాము కూడా పడుతున్నాడు గాడిదని, అప్పుడు గాడిద కింద పడవేస్తుందండి. అప్పుడు
నా చేతిలో గనుక ఖడ్గం ఉన్నట్లయితే నేను ఇక్కడే చంపేద్దని చెప్పి తన యజమానుడు అన్నప్పుడు ఆ గాడిదకి దేవుడు స్వరం ఇచ్చాడు. నేను ఎప్పుడైనా నేను ఇలా చేశానని గాడిద మాట్లాడుతుంది, ఎప్పుడూ చేయలేదు, మరి ఇప్పుడు ఏమొచ్చింది అన్నప్పుడు ఎదురుగొన్న ఖడ్గారక ఏంటి సంహారకతో ఖడ్గం పట్టుకుని ఉంది అని చెప్పినప్పుడు దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు సంహారక దూత ఖడ్గం పట్టుకున్నాడు, నిన్ను సేవ చేశానని చెప్తుందండి. గర్వం దేవుడు మార్గానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదండి. ఈ కెప్టెన్ కూడా దేవుడు కూడా ముంచజాలినటువంటి పగలగొట్టినటువంటి వాడని చెప్పి బయలుదేరాడండి. ఒక గంట ముందు టెక్నికల్ ప్రాబ్లమ్ సెట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మంచు కండను ఢీక్కొని అది క్రమేపీ మునిగిపోయింది. 1517 మంది చచ్చిపోయారండి. 22,240 మందిలో 1517 మంది చచ్చిపోయారండి. 723 మంది బతికారండి. ఎందుకు జరిగింది ఇది? అతను బయలుదేరే ముందు తండ్రిని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంత పెద్ద వాడను నడపడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. 2,240 మందితో మేము ప్రయాణం అవుతుండగా క్షేమకరంగా మమ్మల్ని గమ్యానికి చేర్చమని అతను అడగకుండా గర్వపు మాట మాట్లాడాడండి. దేవుడు కూడా ముంచజాలినటువంటి వాడన్నాడు. దేవుడు చేయలేడా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మూర్ఖపు మాటలు, మూర్ఖత్వం, తల పొగరు, గర్వం మనిషిని పతనానికి తీసేస్తుందండి. ఈ వేళ నువ్వు ఎంత ఎగిసిపడ్డావో దేవుడు తలంచుకుంటే ఒక్క నిమిషంలో నేను నేలకి గంటి వేస్తాడు. ఇక్కడ గర్వపు మాటలు మాట్లాడకూడదండి. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఈ కోవిడ్ నుంచి వీటి నుంచి మనం బ్రతికి బయటపడ్డామంటే దేవుని కృప మర్చిపోకూడదు. 4 డబ్బులు ఉన్నాయి కదా, కొంచెం పైస్థానం ఉన్నాను కదా అని చెప్పేసి విర్రవీగిపోతే ఈ టైటానిక్ షిప్ పట్టిన గతే ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి పడుతుందండి. నెపోలియన్ గొప్ప యుద్ధ వీరుడన్నతను అతను ఒక అతను అడిగాడంట, మనం గెలుస్తామా అని అడిగితే అతను ఏమన్నాడో తెలుసా? పిరంగులు ఎవరి తరపున ఎక్కువగా ఉంటాయో వాళ్ళే గెలుస్తారని మాట్లాడాడు. అంటే వీళ్ళకి పిరంగులు ఎక్కువ ఉన్నాయి కనుక మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కనుక మనమే గెలుస్తామని చెప్పాను. ఇక్కడ గర్వం దేని చూసుకుని? గర్వం తన దగ్గర ఉన్న వస్తువులు చూసుకుని, ఆ తుపాకులను చూసుకుని గర్వపడ్డాడండి. నెక్స్ట్ అంతే వాటర్లో అతను పూర్తిగా ఓడిపోయాడండి. తను అనుకున్నది ఒకటి అయితే వేరొకటి జరిగిందండి. అప్పుడు ఆకర్ణ అన్నాడు అతను, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి తలొస్తాడని చెప్పాను. అప్పుడు దేవుడు గుర్తు చేసుకున్నాడు అతను. గర్వం ఏమైందంటే పిరంగులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారా? దేవుని కృప ఎవరికి ఉంటుందో వాడు గెలుస్తాడు. దేవుని యొక్క దక్షిణస్థం ఎవరి మీద ఉంటుందో వాడు బలపడతాడు. తెలుసుకోవాలి వేళ, మానవుడి వేళ, దేవుణ్ణి ఎదిరించే స్థాయిలో వేళ మానవుడు అండి వేళ. ఇది చాలా 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 తప్పండి. ఇది దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు ఒప్పుకోడు, దేవునికి ఇష్టం ఉండదు. అదేవిధంగా దానియేల గ్రంథము 5:20 చూసినట్లయితే ఇక్కడ నెబుకద్నెజర్ ఉన్నాడండి. అతను రాజుగా చేసిన వాడు అతను దేవుడే. ఘనతను, మహిమను, ఐశ్వర్యాన్ని, ప్రభావాన్ని కలగజేసిన వాడు దేవుడే. ఆ విషయాన్ని మర్చిపోయి తను నిర్మించుకున్న మహా విశాలమైన పట్టణం పైకి వెళ్ళిపోయి ఒకసారి తను నిర్మించుకున్న పట్టణాన్ని చూసి అతడు ఇదంతా నా వల్లే కదా అని చెప్పి అనుకున్నాడండి. అతను దేవుని పక్కన పెట్టేశాడండి. అతను కొంచెం స్థితి కలిగినప్పుడు దేవుని మర్చిపోతున్నాడు మానవుడి వేళ. అయితే అతను మనస్సును అతిశయించి బలత్కారము చేయటకు, అతను హృదయమును కఠినము చేయటకు, అతని హృదయమును కఠినము చేసుకొనగా ఎట్టు చూశారు అతను. ఇప్పుడు గర్వం వచ్చేస్తుందండి, ఇదంతా నాదే కదా, ఇదంతా నా వల్లనే కదా అనుకో. నీ వల్ల కాదండి, దేవుడు ఆ స్థితికి నిండి తెచ్చినవాడు దేవుడు. మర్చిపోతున్నావు నువ్వు ఆ స్థితికి తెచ్చినటువంటి వాడు దేవుడు నిన్ను. దేవుడు అతని గర్వపు మాటలు చూచి దేవుణ్ణి స్తుతించినందున, మహింపరచినందున దేవుడు అతని ప్రభుత్వాన్ని అతని యొద్ద నుండి తీసివేశాడండి. అతని ఘనతను పోగొట్టేశాడు దేవుడు.
కనుక గర్వపడితే దేవుడికి ఇష్టపడదండి. అలాగనే రెండవ దినవృత్తాంతము 26:16 చూసినట్లయితే ఉజ్జయనతను కొననడండి. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము కూడా బాగా వర్ధిల్లాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత గమనించండి, మొదట్లో అందరూ బాగుంటారు, తగ్గించుకుంటారు, కానీ స్థిరపడిన తర్వాత ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత విపరీతమైన గర్వహంకారం మనిషికి వచ్చేస్తుంటది. అందుకే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడండి. అంతవరకు బాగున్నాడు, స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. ఈవేళ స్థిరపడిన తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడి చెడిపోతున్నారు మనుషులు. కనుక సహోదరి సహోదరుడా, నీ పనులు భారం యెహోవా మీద పెట్టాను, సఫలీకృతం చేస్తాడు, కానీ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఇటువంటి ప్రగల్భాలు పలకి ఇటువంటి మాటలు మాట్లాడుతున్న దేవుడికి ఇష్టం ఉండవండి. ఎందుకని ఆయన నిర్మించాడు గనక, మనం సృష్టించాడు గనక, ఆయన ద్వారా బ్రతుకుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చెలుస్తున్నాం గనక, ఆయన మనకు జీవమును సమస్తాన్ని ఊపిరిని దయచేస్తున్నాడు వాడు గనక, ఆయనకి మనం లోబడి జీవించాలి, ఆయన హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. గర్వానికి ముందు అహంకారానికి ముందు పతనం ఉంటుంది, గర్వానికి ముందు పతనం ఉంటుంది, నడుస్తుంది. కనుక నీవు పతనం అవ్వకుండా ఉండాలంటే వినయ విధేయతతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయి. ఇంకా నువ్వు రక్షణ పొంద యేసుప్రభు దేవుని కుమారుడైనటువంటి కూడా ఆయన తన తన తగ్గించుకున్నాడండి. అనేక మందికి సేవ చేశారు, పరిచారకుడుగా ఉన్నాడు ఈ లోకంలో ఆయన. అలాగే మనము కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల దీన మనసు కలిగి జీవిందాం, దేవునికి విధేయత కలిగి జీవిందాం, గర్వాన్ని పక్కన పెడదాం, ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాం, ప్రభు అయిన యేసుకు శిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు విధేయత కలిగి మనం జీవిందాం, క్రీస్తు యేసు మనసు కలిగి జీవిందాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రకటింపబడిన యొక్క వాక్యానికే నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, ఇటువంటి గర్వ మాటలు మాట్లాడకుండా మా నోటిని మా పెదవులను మేము ఎల్లప్పుడూ కాచుకుంటూ తండ్రి, నీకు ఇష్టమైన ప్రీతికరమైన మహిమకరమైన మాటలు ఎల్లప్పుడూ మేము మాట్లాడేలా చేసి, అలాగే తండ్రి మా జీవితాలు సరిచేసి తండ్రి నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వచ్చిన బలపరిచి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని, ఇంకా నీ దాసులు చేసిన సేవను దీవించి నీ దాసులు చేసిన సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని, అనేక మందికి సత్యం చెప్పడం నీ ఆత్మతో జ్ఞానంతో శక్తితో బలంతో నింపమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు.